నమస్కారం వీహెచ్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజ్ ని మేకపాటి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బెంగళూరులో వరుణుడి బీభత్సం, వరదల్లో కొట్టుకుపోయిన బైక్లు. ఐదు రోజుల క్రితం నర్సాపురంలో 7 ఏళ్ల బాలుడు అగస్త్య కిడ్నాప్. నలుగురు నిందితుల అరెస్ట్, వివరాలు వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజ్ ని మేకపాటి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. 5 లక్షల ఎకరాలకు ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాలకు మేలు చేకూరే విధంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, గత 3.5 ఏళ్లుగా ఒక మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలేదని పేర్కొన్నారు. ఈ 2 ప్రాజెక్టులను 320 కోట్లతో పూర్తి చేసినట్లు వివరించారు. ఈరోజు మరో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 320 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు చేసి 2 ప్రాజెక్టులు, సంగం బ్యారేజు, నెల్లూరు బ్యారేజు, ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే కాకుండా దాదాపుగా 5 లక్షల పైసలకు ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడమే కాక ఆత్మకూరు, కొవ్వూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరలు, కావలి నియోజకవర్గాలకు మంచి చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. దేవుడి దయ వల్ల వరుసగా 4వ ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంది. మన రైతు మీద, మన రైతాంగం మీద, మొత్తంగా రాష్ట్ర ప్రజల మీద ఈ 4 సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం కూడా, ఏ ఒక్క మండలం కూడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన అవసరమే రాకుండా జిల్లా బొమ్మరాహాల్ ఎస్ఐ శివ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బొమ్మరాహాల్ ఎస్ఐ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఎలాంటి రాకపోకలు లేకుండా హెచ్చరిక బోర్డు పెట్టించారు. బొమ్మరాహాల్ మండల ప్రజలకు విజ్ఞప్తి. బీటీపీ డ్యామ్ గేట్లు ఎత్తివేయడం వల్ల పై నుంచి వచ్చే వరద ప్రవాహం పెరిగిపోవడము, తర్వాత ఈ వర్షం నీళ్లు కూడా ఎక్కువ రావడం వల్ల బొమ్మనాల మండలంలోని కందేపల్లి బ్రిడ్జు ఎక్కువగా వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నది. బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయి నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. దయచేసి ఎవరు కూడా అటువైపు పోకూడదని చెప్తున్నాం. చూడండి, చాలా మొత్తం రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది. తర్వాత అటువైపు ఇటువైపు మనుషులు పోకుండా పెట్టాము, కానీ తెలియకుండా చాలామంది వస్తారు. ఈ విషయం అర్థం చేసుకొని ఖచ్చితంగా పోకుండా వేరే దారి ఉంటే చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆదివారంలోపు వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయాలని చిత్తూరు జిల్లా పరమనేరు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరమనేరు మండల మరియు పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా పరమనేరు మండలంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు కొంతమంది వినాయక విగ్రహాలు నిమజ్జనం చేశారని, మిగిలిన విగ్రహాలు ఆదివారం 11వ తేదీన నిమజ్జనానికి చివరి రోజు కావున భక్తులందరూ మీ వినాయక విగ్రహాలను ఆదివారం లోపల నిమజ్జనం చేసుకోవాలని ప్రజలకు వివరించారు. పరమనేరు పట్టణంలో కలిగినలో మొత్తం వినాయకులు దాదాపు విగ్రహాలు 2 రోజుల దాకా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 180 దాకా విగ్రహాలని నిమజ్జనం చేయడం జరిగింది. ఆర్గనైజర్స్ అందరికీ కూడా పోలీస్ వైపు నుంచి ప్రత్యేక అభినందనలు, ఎందుకంటే ఏ చిన్న సంఘటన లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 11వ తేదీకి ఇంకా సుమారు దాదాపు 30 విగ్రహాల దాకా నిమజ్జనం చేయాల్సి ఉంది.
అందులో దాదాపు 11 రోజులకి ఆదివారానికి సుమారుగా అన్నీ కూడా అయిపోతాయి. కాకపోతే 4 విగ్రహాలు మాత్రం ఏకే స్ట్రీట్ 118వ తేదీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ నగర్ ఇల్లు కూడా 11 రోజుల తర్వాత చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అయ్యకాన్ స్ట్రీట్ బాధపండ్ల ఇల్లు కూడా 12-14వ తేదీ అని చెప్పడం జరిగింది. ఈ నలుగురికి ఆర్గనైజర్స్కి మా వైపు నుంచి విన్నప్పటి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లోనూ మీరు 11 రోజులకి కంప్లీట్ చేయాలి, దాని తర్వాత విగ్రహాలకి పోలీస్ వైపు నుంచి పర్మిషన్ లేదు, ఏ చిన్న సంఘటన జరిగినా ఆర్గనైజర్స్ పైన మీపైన చర్య తీసుకోవచ్చు. కాబట్టి మేము 11 రోజులతో మీకు బందోబస్తు ఏర్పాటు చేస్తాం, మీరందరూ కూడా బయటికి. ఎరకపోయి వచ్చి ఇరుక్కుపోయి తమిళనాడులో ఓ దొంగ సొరంగం తయారు చేసుకుని ఆ తర్వాత మద్యం దుకాణంలోకి ప్రవేశించాడు. కానీ వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అక్కడే ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత అటుగా వెళుతున్న పోలీస్ సిబ్బంది దొంగను పట్టుకున్నారు. பொறுமையா సింగపూర్ లో జరిగిన సింగపూర్ తెలుగు నారి 2022 విజేత నిషిత యజ్ఞేష్ని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం గాజువాక సెలెస్ట్ ఫంక్షన్ హాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక బీజేపీ కన్వీనర్ మరియు సంస్థల అధినేత కర్ణం రెడ్డి, నరసింహరావు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విచ్చేసి వారిని సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నిషిత కూచిపూడి, భరతనాట్యం, క్లాసికల్ డాన్స్ లో అనేక మందిని తీర్చిదిద్దుతూ ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారని, సింగపూర్ లో కూడా ఇన్స్టిట్యూట్ ప్రారంభించి అక్కడ ఎంతో మందికి తన విద్యను నేర్పుతున్నారని అన్నారు. స్వస్థలం గాజువాక అయినప్పటికీ వివాహం అనంతరం సింగపూర్ లో నివాసం ఉంటున్నారని, అయినా తను పుట్టి పెరిగిన ఊరి మీద అభిమానంతో ఇక్కడ కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి డాన్స్ మాస్టర్ రమ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఐదు రోజుల క్రితం నర్సాపురంలో 7 బాలుడు అగస్త్య కిడ్నాప్ కేసులో 4 నిందితులు అరెస్ట్ చేశామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. నర్సాపురం పట్టణానికి చెందిన సంఘానికి క్రాంతిరాజు సూత్రధారిగా గుర్తించారు. బాలుడు ఇంట్లో పనికి వెళ్లి క్రాంతిరాజు కిడ్నాప్ స్కెచ్ వేశాడు. నిందితునికి మామ వేణుగోపాల్ తో పాటు వినోద్ కుమార్, కాంతారావు సహకారం అందించారని ఎస్పీ తెలిపారు. కారు, కత్తి, బొమ్మ, పిస్టల్, 8 మొబైల్, 2 బైక్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలిసి అనుకోవచ్చు చేశారనే బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ టైంలో మేము పోలీస్ కస్టడీ తీసుకుంటాం, తీసుకొని మళ్ళీ ఫర్దర్ ఇంటర్వ్యూ చేయాలి. కాళీపట్నం దగ్గర ఆ రోడ్లో దీంట్లో స్థానికులు ఎంతమంది ఇందులో ఏంటంటే క్రాంతిరాజు అన్నతను యాక్చువల్గా నర్సాపురం అతనే, కానీ కుత్తివెన్నులో వెళ్ళి మామగారి ఇంటి దగ్గర సెటిల్ అయ్యారు. ఇందులో ఇంకొక అతనేమో వేల్పూర్ అతను, ఇంకొక అతను మల్కీపూర్ అతను, ఇంకొక అతను కూడా లోపల తిరుమాణి కాంతారావు అండి. తర్వాత ఈ వేణుగోపాల్ కూడా కృత్తివెన్నులను ఉన్నాడు. వీళ్ళు క్రాంతిరాజు, వేణుగోపాల్, వేణుగోపాల్ మామ అవుతాడు. కాంతిరాజుకి వేణుగోపాల్ మామ అవుతారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా పోలీసులను అభినందించాల్సిన విషయం ఏంటంటే మా డిఎస్పీ గారితో సహా అందరు కూడా
అందరూ ఆల్మోస్ట్ ఆల్ స్టాఫ్ ఆర్ ఆన్ ద రోడ్స్. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వాళ్ళ తాలూకు మూమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. పెదగంట్యాడ జీవీఎంసీ 75 వార్డు కండిపిల్లివారి వీధిలో శ్రీ 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 విజయ దుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల మహోత్సవాల భాగంగా 300 యొక్క దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, వినాయక చవితి వస్తే మా గ్రామ పెద్దలు యువకులు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని, గత 2.5 సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకోలేకపోయామని, ఈ సంవత్సరం వినాయక చవితి రావడం చాలా సంతోషంగా ఉందని, అలాగే మా గ్రామంలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిరోజు సాయంత్రం గ్రామ మహిళలు గ్రామ పెద్దలు అంతా కలిసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తామని, ఈ రోజు మహాగణపతికి 300 దీపారాధన కార్యక్రమం మా మహిళలంతా కలిసి ఎంతో సంతోషంగా నిర్వహించారని తెలిపారు. పెద్దగా వెలిగింది అనుకోండి, కొంచెం గాలి వేయించినా కూడా ఏం కాదు, అదే చిన్నగా ఉంటే మాత్రం వేగంగా కొండెక్కిపోతాయి అన్నమాట. గుంటూరు జిల్లా తాడేపల్లి గేట్ సెంటర్ వద్ద వినాయకుడు ఊరేగింపులో మద్యం ఏరులై పారింది. గణేష్ ఊరేగింపు సందర్భంగా వైసీపీ నాయకులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాగినోడికి తాగినంత అన్న చందంగా వైసీపీ నేతలు కార్యకర్తలు డ్రమ్ల కొద్దీ మద్యాన్ని దింపారు. ట్రాక్టర్ పై డ్రమ్ ఏర్పాటు చేసి మద్యం పంపిణీ చేశారు. వినాయక ఉత్సవాల ధర్మకర్త తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బరముకు వేణుగోపాల స్వామిరెడ్డి ఆధ్వర్యంలో డ్రమ్ల కొద్దీ మద్యం సరఫరా జరిగింది. ఇక్కడున్న పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉండిపోయారు. సీఎం జగన్ నివాసానికి కూతవేటి దూరంలో ఇది జరగడం విశేషం. కాకినాడ రూరల్ లోని వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5-6 తరగతి గదుల్లో ఊపిరాడక 30 స్కూల్ పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు. వీరిని వలసపాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థత గల కారణాలను టీచర్స్ విద్యార్థులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కాగా తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల రోదనలతో స్థానికంగా హృదయ విదారక పరిస్థితిని నెలకొన్నారు. ఇక అస్వస్థతకు గురైన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోరుకుంటున్నారు విద్యార్థుల అస్వస్థత గల కారణాలు తెలుసుకునేందుకు రక్త నమూనాలను వైద్యులు సేకరించారు. చిలకలూరుపేట సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయజయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోలో చదువుకునే పేద విద్యార్థులకు బస్ పాసుల నిమిత్తం ఆర్థిక సహకారం డిపో మేనేజర్ రాంబాబుకి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ అందజేశారు. డిఎం మాట్లాడుతూ, పేద విద్యార్థులకు స్కూల్స్ కి కాలేజీలకు వెళ్లడానికి బస్ పాసులను అందజేస్తున్నందుకు ట్రస్ట్ వారిని అభినందించారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో పట్టణ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా విద్యార్థులకు అనేక రకాలుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అద్దంకి వరప్రసాద్, ట్రాఫిక్ సూపరింటెండెంట్ సాయిరామ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకి ఉచిత బస్ పాసులు ఇవ్వాలని దాంతో ఏజేసీఐ ట్రస్ట్ చైర్మన్ అంటే పూసపాటి బాలాజీ గారిని మేము కలవడం జరిగింది. దానిలో భాగంగా బాలాజీ గారు మేము వెళ్ళిన వెంటనే ప్రజలు ఏముందు దీంట్లో పేద విద్యార్థులకి నా వంతు సహాయంగా నేను చేస్తానని చెప్పి ఒక 100 పాసుల్ని సారు ఇవ్వడం పూసపాటి బాలాజీ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిలకలూరుపేట డిపోలో ఉన్నటువంటి టైమింగ్స్ బోర్డు, చిలకలూరుపేట డిపో నుంచి బస్సులు ఎలా వెళ్తాయి, ఏ టైంకి వెళ్తాయని అడిగే పని లేకుండా డిస్టెన్స్ బోర్డును కూడా
జయజయసాయి ట్రస్ట్ చైర్మన్ పొసుపాటి బాలాజీ గారు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆర్టీసీకి ఏ ఒక్కవేళ నా ఉంది సహాయంగా నేను చేస్తాను అని చెప్పి జయజయసాయి. అన్నమయ్య జిల్లా రామసముద్ర మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి కాలనీలో గత 7 రోజుల నుండి ఆ గణనాథుని ప్రతిరోజు పూజించి మంగళవారం 7వ రోజు కావడంతో అంగరంగ వైభవంగా మేళతాళాలతో చెక్క బజనలతో కోలాటాలు మెడికట్లు జోకర్ బొమ్మలతో శ్రీ చాముండేశ్వరి బృంద అమ్మవారి నృత్యాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి కాలనీ ప్రజలు యూత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దిగువ హరిజనవాడలోని గణనాథుని లడ్డు వేలంపాట నిర్వహించారు. యువకులు పోటా పోటీగా పాల్గొని మెకానిక్ వెంకటేష్ కైవసం చేసుకున్నారు. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాదిగల శ్మశానాలను పట్టించుకున్న నాథుడే లేడని, అందులో భాగంగా మాదిగ కులానికి శ్మశానం స్థలం వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్డీఓ శేషిరెడ్డికి ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మీరయ్య మాదిగ మాట్లాడుతూ కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చామని, 15 రోజులు కావస్తున్నా తహసీల్దార్ ఏ చర్య తీసుకోలేదని, ఈలోపు మా గ్రామంలో మా ఎస్సీలో ఎవరైనా మరణిస్తే ఆ శవాన్ని తీసుకుని తహసీల్దార్ ఆఫీస్ ముందు శవయాత్ర చేస్తామని ఆయన హెచ్చరించారు. మాదిగలకు సంబంధించిన సర్వే నెంబర్ 64లోని 0.75 సెంట్ల భూమిని మాదిగలకే శ్మశానంగా కేటాయించారని ఆర్డీఓని కోరామని తెలిపారు. ఆర్డీఓ స్పందించి తహసీల్దార్ తో మాట్లాడి న్యాయం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్పందించి తహసీల్దార్ తో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో నర్సారావుపేట నియోజకవర్గ అధ్యక్షులు మోదుగుల ప్రేమ్ కుమార్, నూనె కోటేశ్వరరావు, చందాల మరియదాసు, ఈరోజు మాదిగ రిజర్వేషన్ల పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా చింతిరాల మేరే మాదిగ నా పేరు. అయితే నర్సాపేట మండలం ములకలూరు గ్రామంలో ఎస్సీ మాదిగలకు శ్మశానం స్థలం లేక పొలం వెళ్ళే రోడ్లు పొలాల కింద రైతుల దగ్గర అడిగి ఎవరి పొలాలు వాళ్ళు బ్రతకలాడేసి చనిపోయిన తర్వాత పెట్టుకుంటూ వెళ్ళే క్రమంలో గత గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో కూడా శ్మశానం లేక ఇబ్బందులు పడుతూ మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళు అర్జీలు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో అర్జీలు పట్టించుకున్న నాథుడు కూడా లేడు. దానిని దృష్టిలో పెట్టేసుకొని నిన్న కాక మొన్న పోయిన వారం కాక అంతకుముందు స్పందనాలు మన గౌరవనీయులైన కలెక్టర్ గారికి స్పందనాలు అర్జీ ఇవ్వటం కూడా జరిగింది. అయ్యా, ములకలూరు గ్రామంలో బ్రతికినంతకాలం బ్రతికిన చనిపోయిన తర్వాత మెత్తన భూమి లేక మాదిగలు అగతట్టు పడుతున్నారయ్యా, మీరైనా స్పందించి న్యాయం చేసి మాదిగలకు శ్మశాన స్థలాన్ని కేటాయించే విధంగా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. స్పందనాలు సారు ఎంత స్పందించేసి అక్కడ ఉన్న తహసీల్దార్ గారు పిలిచి అదేందుకు విచారించి న్యాయం చేసి వాళ్ళకి స్థలాన్ని కేటాయించమని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మాకు స్థలము ఎడనుంటే చూసుకోమని తహసీల్దార్ గారు కూడా చెప్పడం జరిగింది. మా ములకలూరు గ్రామం మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి నూనె కోటేశ్వరరావు అనేసి భిక్షాలు, అతను గత 22 సంవత్సరాల క్రితము పమిడిపాడు వెళ్లే రోడ్డులు దొంక 75 సెంట్లు, సర్వే నెంబరు 64లో 75 సెంట్లు భూమిని గత 20 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి ముస్లిం సత్య వ్యక్తుల దగ్గర పంట పండించుకుంటూ గడుపుతున్నాడు. ఇదే క్రమంలో కరోనా వల్ల కానీ చెరువులో నీళ్లు లేకపోవడం 4-5 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ మీదకి వెళ్ళలేక పంట పండించలేక వదిలేసి వాళ్ళకి పిచ్చెట్లు కంపుగా పెరిగిపోవడం కూడా జరిగింది. మేమేం చేశామంటే అతను మా కులస్తులు కాబట్టి మాట్లాడుకోవడం జరిగింది. మన కులానికి ఎక్కడికో మనిషి చనిపోతే మనకు లేదు, తహసీల్దార్ గారిని అడిగితే ఆ పొలం ఎడనుంటే చూసుకోమన్నాడు కాబట్టి మన పొలం మన కులానికే కేటాయిస్తానని చెప్పేసి ఆయన చెప్పి ముందుకు రావటమైంది. అతని పేరు మీద అర్జీ చేయడం కూడా జరిగింది. కానీ అది విచారించి మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు తహసీల్దార్ గారు. అదిగో ఇది కానీ విచారణ పేరుతోటి తిప్పుతున్నాడు తప్ప ఇంత 14 రోజులైతున్నా కానీ స్పందనలకు అర్జీ పెట్టి ఇంతవరకు తహసీల్దార్ గారు
మాకు న్యాయం చేయలేదని. విహెచ్టీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజ్ ని మేకపాటి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బెంగళూరులో వరుణుడి బీభత్సం, వరదల్లో కొట్టుకుపోయిన బైక్లు. ఐదు రోజుల క్రితం నర్సాపురంలో 7 ఏళ్ల బాలుడు అగస్త్య కిడ్నాప్. నలుగురు నిందితుల అరెస్ట్, వివరాలు వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిశంకర్. విహెచ్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే విహెచ్టీవీ న్యూస్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.